రేపు ఆంధ్రప్రదేశ్లో మే నెలలో జరగబోయేటువంటి ఎన్నికల్లో పాల్గొనేటువంటి ప్రిసైడింగ్ అధికారులకు ఉపకరించేటువంటి మరొక వీడియో ఇది ఈ వీడియోలో మనము మాక్పోల్ అనంతరము కంట్రోల్ యూనిట్ యొక్క రిజల్ట్ సెక్షన్ లేదా రిజల్ట్ విభాగాన్ని ఏ విధంగా మాడిఫైడ్ గ్రీన్ పేపర్ సీల్తో సీలింగ్ చేయాలో నేర్చుకుందాం స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు ఇది గ్రీన్ పేపర్ సీల్ మాదిరి ఇది ఈ సీల్కి భాగాన ఆకుపచ్చ రంగు భాగము క్రింది భాగాన తెలుపు రంగు భాగం ఉంటుంది ఆకుపచ్చ రంగు భాగం అంటే పై భాగాన ఎడమవైపున ఉన్నటువంటి ఈ సీరియల్ క్రింద సీరియల్ నంబర్ ఇది ఎడమవైపున ఉంటుంది భాగాన దీని కింద ప్రిసైడింగ్ అధికారి వారి యొక్క పూర్తి సంతకము చేయాలి తర్వాత ఆ అది అంటే మీరు చేస్తూ ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించింది అయితే పార్లమెంటు ఏజెంట్ల యొక్క సంతకాలు లేదు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిందంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకాలు ఆకుప ఆకుపచ్చ భాగం పైన చేయించాలి చేయించిన తర్వాత ఇప్పుడు మనము ఏ విధంగా దీన్ని ఉపయోగించి కంట్రోల్ యూనిట్ని రిజల్ట్ సెక్షన్ని ఎలా సీల్ చేద్దామో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కంట్రోల్ యూనిట్ కంట్రోల్ యూనిట్లో పైనుంచి చూస్తే ఇది మనకు డిస్ప్లే సెక్షన్ అంటారు దీని కింద ఉన్నటువంటి సెక్షన్ క్యాండిడేట్ సెట్ సెక్షన్ అంటారు ఇది ఆల్రెడీ మనం దీన్ని ఏం చేయము ఆల్రెడీ సీల్ చేయబడి ఉంటుంది నెక్స్ట్ కింద ఉన్నటువంటి మూడవ భాగం అంటే పైనుంచి వస్తే ఈ మూడవ భాగాన్ని మనం ఏమంటామంటే రిజల్ట్ సెక్షన్ అంటారు ఈ రిజల్ట్ సెక్షన్లో మనకు రెండు డోర్స్ ఉంటాయి అన్నమాట ఒకటి స్మాల్ డోర్ దీన్నే ఇన్నర్ డోర్ అంటారు ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నది ఇన్నర్ డోరే ఈ ఇన్నర్ డోర్కి రెండు రంధ్రాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండు హోల్స్లో మనం ఏం చేస్తామంటే మన రెండు వేలు దూర్చి కొద్దిగా బలం ఉపయోగించి దాన్ని ఈ విధంగా పట్టుకొని పైకి లాగితే అది కొంచెం పైకి వస్తుంది పైకి వచ్చిన తర్వాత మనము గ్రీన్ పేపర్ ఈ సీల్ యొక్క తెలుపు భాగాన్ని మన వైపుగా కనపడే విధంగా ఉంచుకొని దాన్ని ఈ ఇన్నర్ డోర్కి ఈ రంధ్రాలకి అడుగున ఒక ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్లో గుండా మనము ఈ గ్రీన్ పేపర్ సీల్ని మనము లోపలికి దూర్చే ప్రయత్నం చేయాలి ఇలా దూర్చగా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దూర్చినప్పుడు ఈ విధంగా గ్రీన్ పేపర్ సీల్ యొక్క బ్యాక్ సైడ్ అంటే తెలుపు భాగం మనకు కనిపించే విధంగా ఈ విధంగా దాన్ని ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసినప్పుడు చూడండి మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ కలర్ మార్క్ లేదా గ్రీన్ కలర్ స్పాట్ అది ఎలా వస్తుందంటే రిజల్ట్ బటన్ పైన అంటే రిజల్ట్ బటన్ని కవర్ చేస్తూ రిజల్ట్ బటన్ కనపడకుండా దాన్ని పైబడుతుంది అదేవిధంగా దాని క్రింద అంటే ఆకుపచ్చ రంగు కింద ఉన్నటువంటి ఎరుపు రంగు స్పాట్ అనేది రిజల్ట్ బటన్ కింద ఉన్నటువంటి ప్రింట్ బటన్ పైబడే విధంగా అంటే ప్రింట్ బటన్ కనపడకుండా ఇది క్లోజ్ అంటే కనపడకుండా దాన్ని కవర్ చేస్తుంది అనమాట ఈ విధంగా మనము ఇన్నర్ డోర్ అడుగు ఉన్నటువంటి ఫ్రేమ్లో కూడా గ్రీన్ పేపర్ సీల్ యొక్క తెలుపు భాగము మనకి పైన కనపడే విధంగా దీన్ని ఆ ఫ్రేమ్ ద్వారా లోపలికి ఇన్సర్ట్ చేయాలి చేసిన తరువాత మనం ఏం చేయాలంటే ఈ గ్రీన్ పేపర్ సీల్ పైభాగము అమర్చిన తర్వాత ఈ ఇన్నర్ డోర్ని కొంచెము పైనుండి వేలుతో ప్రెస్ చేస్తూ కొద్దిపాటి బలంతో కిందకి నొక్కాలి అప్పుడు ఇది క్లోజ్ అవుతుంది ట్రిక్ అనే శబ్దం వచ్చి క్లోజ్ అవుతుంది ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ గ్రీన్ మరియు రెడ్ కలర్ స్పాట్స్కి ఎడమ వైపున క్లోజ్ చేసిన తర్వాత దానికి ఒక రంధ్రం ఉంటుంది ఆ డోర్ డోరు చివర ఆ రంధ్రం గుండా మనము ఒక ట్వైన్ ద్వారా సహాయంతో దీనికి మనము స్పెషల్ ట్యాగ్ని అటాచ్ చేస్తూ స్పెషల్ ట్యాగ్ని ముడివేయాలి ఈ స్పెషల్ ట్యాగ్ ఈ విధంగా ఉంది చూడండి స్పెషల్ ట్యాగ్ భాగం ఇది ఆరెంజ్ కలర్ ఇలా ఉంది దీనికి మనం ఏం చేయాలంటే స్పెషల్ ట్యాగ్ పైన చూడండి సిఈఓ ఐడి నెంబర్ ఉంది కంట్రోల్ యూనిట్ ఐడి నెంబర్ జాగ్రత్తగా ఇక్కడ రాయాలి రాసిన తర్వాత దీని వెనుక భాగాన అంటే అడుగు భాగాన చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ అడుగు భాగాన మనం ఏం చేయాలంటే కింద ప్రిసైడింగ్ ఆఫీసర్ తన యొక్క పూర్తి సంతకం చేసిన తర్వాత ఆ సంతకాల క్రింద సంబంధిత పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకాలు కూడా మనము చేయించాలి చేయించిన తర్వాత ఈ స్పెషల్ ట్యాగ్ని తీసుకొచ్చి ఇక్కడ రిజల్ట్ సెక్షన్లో ఉన్నటువంటి ఇన్నర్ కంపార్ట్మెంట్ చిన్న డోర్ మనము కిందకు ప్రెస్ చేసి క్లోజ్ చేశాక దానికి ఉన్నటువంటి రంధ్రం ద్వారా ఇప్పుడు మనం పూరించినటువంటి స్పెషల్ ట్యాగ్ని ఈ రెండింటిని ముడివేస్తూ అంటే జతపరుస్తూ ట్వైన్ దారంతో కట్టేసి దానికి మరి లెక్కతో ప్రిసైడింగ్ అధికారి యొక్క బ్రాస్ ఉపయోగించి సీల్ చేయాలి ఇలా సీల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి లక్క ఎక్కడా కూడా మెషిన్ పైన పడకుండా మనము చాలా జాగ్రత్త వహించాలి ఇలా ఇప్పుడు మనము ఈ స్పెషల్ ట్యాగ్ని కట్టిన తర్వాత స్పెషల్ ట్యాగ్ యొక్క పై భాగము ఆ రంధ్రము ఉంది కదా ఆ రంధ్రము మధ్యలో భాగము రంధ్రము ఆ రంధ్రము క్లోజ్ బటన్ లోపలికి ఇన్సర్ట్ చేయాలి ఇప్పుడు క్లోజ్ బటన్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ క్లోజ్ బటన్ పైన కింద స్పెషల్ ట్యాగ్ ఆ వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది ఈ విధంగా మనము స్పెషల్ ట్యాగ్ అమర్చాలి స్పెషల్ ట్యాగ్ అమర్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇలా క్లోజ్ ఇక్కడ పైన ఉన్నటువంటి అవుటర్ డోర్ని మనము క్లోజ్ చేస్తాం ఇట్లా స్పెషల్ డ్యాగ్ పెట్టిన తర్వాత అవుటర్ డోర్ని క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనము దూర్చినటువంటి గ్రీన్ పేపర్ సీల్ యొక్క ఓకే పై భాగము కింది భాగం ఇలా కనిపిస్తుంది అవుటర్ డోర్కి భాగాన గ్రీన్ పేపర్ సీల్ అంటే తెల్ల భాగం యొక్క చివర ఏ అనేటువంటి అక్షరము డార్క్ కలర్లో మనకు కనిపిస్తుంది క్రిందము బి అనేటువంటి అక్షరం కనిపిస్తుంది ఇప్పుడు మనం మొదటగా ఏం చేయాలంటే అవుటర్ డోర్ పైభాగానం ఉన్నటువంటి ఏ అనేటువంటి అక్షరం పైన వ్యాక్స్ వ్యాక్స్ లేయర్ ఉంటుంది ఆ వ్యాక్స్ లేయర్ తొలగించాలి తొలగించి ఇప్పుడు ఈ ఔటర్ డోర్ పైభాగము ఆ ఏని లోపలికి ఔటర్ డోర్ పైన ఇలా లోపలికి మడవాలి ఆ గమ్ము ఆ వ్యాక్స్ లేయర్ తీసేసి లోపలికి మడవాలి మడిస్తే చూడండి ఇదిగో ఈ విధంగా మనకిప్పుడు లోపలికి మడిచాము ఓకే డోర్ పైన లోపలికి మడిచాము దాని కింద ఉన్నటువంటి అంటే అవుటర్ డోర్ కింద ఉన్నటువంటి బీ స్ట్రిప్ ఏదైతే ఉందో దీని మీద ఉన్నటువంటి పేపర్ వ్యాక్స్ కూడా తొలగించి వ్యాక్స్ తొలగించి దాన్ని మనము ఇదిగో ఈ విధంగా ఇలా పైకి మడవాలి ఏనేమో కిందకు మడిచాము బీనేమో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో అవుటర్ డోర్ పైకి మడిచాము పైకి మడిస్తే ఇప్పుడు గ్రీన్ పేపర్ సీల్ యొక్క పచ్చ భాగం మీద ఉన్నటువంటి ఆ పేపర్ సీల్ యొక్క సీరియర్ నంబర్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు సీల్ చేయడము అంటే గ్రీన్ పేపర్ సీల్తో మనము సీల్ వేశాము ఆ తర్వాత అవుటర్ డోరుకి మనము అడ్రస్ ట్యాగ్ని అమర్చాలి అడ్రస్ ట్యాగ్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది చూడండి అడ్రస్ ట్యాగ్ అడ్రస్ ట్యాగ్ ఇది ఎలక్షన్ టు ద లోక్సభ ఆర్ విధానసభ ఫ్రమ్ అంటే పార్లమెంటరీ ఆర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేరు రాయాలి ఆ సీయూ కాబట్టి సీయు ఐడి నెంబర్ రాయాలి క్రింద సీరియల్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ మనం రాయాలి అలానే డేట్ ఆఫ్ పోల్ కూడా ఇక్కడ మనం రాయాలి రాసిన తర్వాత ఆ ఈ ఔటర్ డోర్ ఔటర్ డోర్ ఔటర్ డోర్కి మనము ఏం చేయాలంటే దాన్ని క్లోజ్ చేసిన తర్వాత దానికి కూడా మనము ఈ అడ్రస్ ట్యాగ్ని అమర్చవలసి ఉంటుంది ఈ విధంగా మనము అమర్చిన తర్వాత ఆ టొయిన్ దారానికి కూడా మనం ఏం చేస్తామంటే లెక్కతో ఈ బ్రాస్ సీల్తో మనము సీల్ వేస్తాం అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లను కూడా వారి సీల్ వేడు వేసుకోవడానికి మనము అనుమతించాలి అదేవిధంగా ఇక్కడ మనం ఉపయోగించినటువంటి గ్రీన్ పేపర్ సీల్స్ కానీ లేదంటే మనం ఉపయోగించినటువంటి స్పెషల్ ట్యాగ్ లేదా ఈ అడ్రస్ ట్యాగ్ యొక్క సీరియల్ నెంబర్స్ అన్నింటినీ కూడా వారిని నమోదు చేసుకోమని మనము వారికి సూచించాలి ఓకే ఇప్పుడు మనము నేర్చుకున్నటువంటి ఆ విధానాన్ని ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాము మాక్ పోల్ పూర్తయిన తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క రిజల్ట్ సెక్షన్ని ఎలా సీల్ చేయాలో చూద్దాం సీల్ చేసేటప్పుడు చూడండి గతంలో మనం చేసేటువంటి సీలింగ్కి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో గ్రీన్ పేపర్ సీల్తో పాటు ఒక స్ట్రిప్ సీల్ ఉపయోగించే వాళ్ళం ఇప్పుడు స్ట్రిప్ సీల్ అవసరం లేదు మాడిఫైడ్ గ్రీన్ పేపర్ సీల్లో స్ట్రిప్ సీల్ అవసరం లేదు ఇదిగో చూడండి మనం ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ మనం చూపించేటువంటి రిజల్ట్ కంపార్ట్మెంట్ ఇలా ఉంటుంది ఏంటంటే రిజల్ట్ ప్రింట్ రెండు పైన కింద మధ్యలో ఉంటే రిజల్ట్ సెక్షన్లో ఈ రిజల్ట్ ప్రింట్ బటన్స్కి కుడివైపున క్లియర్ బటన్ ఉంటుంది ఎడం వైపున క్లోజ్ బటన్ ఉంటుంది సో ఇప్పుడు మనం దూర్చినటువంటి గ్రీన్ పేపర్ సీలు రెడ్ కలర్ అలానే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఏమో రిజల్ట్ బటన్ని క్లోజ్ చేస్తుంది అలానే రెడ్ ఏమో ప్రింట్ బటన్ క్లోజ్ చేస్తుంది ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా మనము ఒక్కసారి కిరికాప్ చేస్తు ఇన్నర్ డోర్ని కొంచెం పైకి లేపి సంతకాలు చేయబడినటువంటి గ్రీన్ పేపర్ సీల్ను ఇన్నర్ డోర్ అడుగున ఉన్నటువంటి ఫ్రేమ్ ద్వారా సీల్ యొక్క తెలుపు భాగం మనకు కనపడే విధంగా దూర్చుతూ రెడ్ స్పాట్ను ప్రింట్ బటన్ పైబడే విధంగా అలానే గ్రీన్ స్పాట్ను రిజల్ట్ బటన్ పైబడే విధంగా అమర్చాలి ఇప్పుడు ఇన్నర్ డోర్ని క్రిందకి నొక్కాలి నొక్కిన తర్వాత ఇన్నర్ డోర్కి స్పెషల్ ట్యాగ్ కట్టాలి దీనికి ముందు స్పెషల్ ట్యాగ్ పైన కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ రాసి వెనక భాగాన ప్రిసైడింగ్ అధికారి పూర్తి సంతకాన్ని అలానే ఏజెంట్లు కూడా సంతకాలు చేయాలి తర్వాత లెక్కతో సీల్ చేయాలి ఇప్పుడు రిజల్ట్ సెక్షన్ యొక్క అవుటర్ డోర్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత అవుటర్ డోర్ పైన కనిపిస్తున్నటువంటి పేపర్ సీల్ యొక్క ఏ భాగం పైన ఉన్నటువంటి వ్యాక్స్ పేపర్ను తొలగించి డోర్ పైన లోపలికి మడవాలి దాన్ని అంటించాలి అదేవిధంగా ఇప్పుడు ఇన్నర్ అవుటర్ డోర్ కింద ఉన్నటువంటి సీల్ పైన బి భాగం కనిపిస్తుంది బీ పైన ఉన్నటువంటి వ్యాక్స్ పేపర్ను మనము తొలగించి ఇప్పుడు ఈ పేపర్ స్టిప్ను డోర్ పైన పైకి అంటించాలి ఈ విధంగా మనము దాన్ని సీల్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో